ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క మీడియా సమావేశం దొంగల వాడ దారణలకు కుక్కలు మరిగినట్టుగా ఉన్నది. ఇవాల మాట్లాడుతూ ధాన్య సేకరణ యాసంగిలో మేమే చేస్తాం ఆఖరి గింజవరకు కొంటాం అని చెప్పి మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి ఇందులో సో ఎక్కడ పోయింది? ఇవాల నీ సొంత జిల్లా సిద్దిపేటలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు ముందే ప్రకటించింటే ఇలాంటి ఆత్మహత్య జరగే కదా. గతంలో మీరేం మాట్లాడినారు? ప్రతి ముందు యాసంగిలో బెదిరించరు వర్గాన్ని మీద అని చెప్పి ఏసినాక ఇప్పుడు కొంటామంటున్నావు. నిన్న ఢిల్లీ పోయి మీరు ఏం చేసినట్టు? తెలంగాణ రాకముందున్న రాష్ట్ర సమితి ఇవాళ కాస్త రాబందుల సమితిగా మారి మీరు ఒక రాక్షసుగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇందులో ఒక పెద్ద కుట్ర బాగా దాగున్నది. మూడు రోజులు స్థాపిస్తూ స్టార్ట్ చేస్తామని అంటా ఉన్నారు. ఐకేపీ సెంటర్లు కాంగ్రెస్ హయాంలో పంట రాకముందు మొదలు పెట్టాల్సింది. నువ్వు తక్కడు లేవు, సంచులు లేవు, సుతిలు లేదు, అమానులకు ఇది లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, అవి తెరచకుండా మూడున్నర రోజులు తెరుస్తామనంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడినావు? 100 లక్షల టన్నుల వరి ధాన్యం, ఇంచుమించు 65 లక్షల యొక్క బియ్యం కూడా తెలంగాణకు స్థానికంగానే అవసరం పడుతుందని చెప్పి మాట్లాడినావు చెప్పినావు. గతంలో మొన్న చెప్పినావు, ఈ రోజే నోటిఫికేషన్స్ అన్నావు. ఇప్పుడు నెల రోజులు అయిపోయింది, నోటిఫికేషన్ లేదు, నోట్లో మట్టుకొట్టినావు. ఇవాళ ఎవరికి పంగనామలు పెట్టి మాట్లాడుతున్నట్టు మీరు? ఇదొక పెద్ద కుట్ర. రైస్ మిల్లర్స్ తోటి కుమ్మక్ అయిపోయి గతంలో 2014లో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పటి నుంచి అంతకన్నా ముందర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎఫ్సీతో అవగాహన కుదుర్చుకుని ఐకేపీ సెంటర్లు సేకరిస్తూ ప్రభుత్వమే లోన్ తీసుకొచ్చేసి రైతులకు మినిమం చెల్లించి ఆ ఇంట్రెస్ట్ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉండే. ఇవాళ నువ్వు రైస్ మిల్లర్స్ తోటి విని వాళ్ళతో కుమ్మక్ అయిపోయి నువ్వు నీ కుటుంబ సభ్యులకు అక్రమార్జన కొరకు కా చేస్తూ ఇది నువ్వు ఇస్తున్న రైతు బంధు 5,000 స్కీమ్ కి ఉల్టా 10-15,000 ఎకరానికి నష్టం రైతుకు కలుగజేస్తూ దోచుకుంటా ఉన్నావు. రైతు ప్రశ్నించుకుండడానికి మందు ఆపించి పండ పెడతా ఉన్నావు. కౌలు రైతులకి అది కూడా లేదు, రైతు బంధు లేదు, ప్లస్ ఎకరానికి నష్టం అవుతుంది. దీంట్లో ఒక పెద్ద కుంభకోణం. ఇది పోద్దార్ స్కామ్ కానీ పెద్ద కుంభకోణం. నరేంద్ర మోదీ గారికి బీజేపీ పార్టీకి సవాల్. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణ రైతాన్ని కాపాడాలనుకుంటే ఇతని పైన వెను వెంటనే ఈ పెద్ద కుంభకోణం రైస్ మిల్లర్ కుమ్మక్ అయిపోయి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాక్షసులైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులని దోచుకుంటున్న దానిపైన సిబిఐ విచారణ జరపాల. లేకుంటే చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లో ప్రతి మినిమం సపోర్టింగ్ ప్రైస్ తోటి 300-400 అధికంగా బోనస్ ఇచ్చుకుంటా ఉన్నావు. నువ్వు అదన పనిచే, నువ్వు ఆలస్యం చేసినందుకు రైతు నష్టపోతా ఉన్నారు. ఇవాళ కళ్ళల్లో రైతు ఏడుస్తా ఉన్నాడు. నువ్వు 1,500 కూడా బ్రోకర్లు కొంటా ఉంటే సివిల్ సప్లై నుంచి విజిలెన్స్ దాడులు లేవు, జరగలే ఎలాంటి కేసులు బుక్ చేయలేదు. దీన్ని బట్టి నీకు మిల్లర్స్ కి అనుబంధం ఉన్నట్టుగా ఒకటి. రెండవ అంశం 111వ జీవో ఎత్తేస్తా అని చెప్తున్నావు. 111 జీవో కింద చీఫ్ సెక్రటరీ అంటున్నావు. చీఫ్ సెక్రటరీ నీకు చీఫ్ ఏజెంట్. ఆ చీఫ్ ఏజెంట్ ఏమి నివేదికిస్తాడు? పక్కా సమాచారం ఉన్నది. చుట్టుపక్కల 111 జీవో ప్రాంతంలో కల్వకుంట్ల కుటుంబానికి, కల్వకుంట్ల కుల సభ్యులకి కొందరికి 100 లాది ఎకరాలు మీరు ముందే కొనిపెట్టుకుని ఇవాళ జీవో ఎత్తేస్తానని చెప్తాను. ఇంచుమించు 10,000 కోట్ల కుంభకోణం దీంట్లో దాగున్నది. గతంలో అమరావతి దగ్గర క్యాపిటల్ సిటీ కొరకు అంటూ ప్రభుత్వంలో నాయకుల కోతి ఏ విధంగా కొనిపెట్టుకుని ప్రకటించినరో ఇప్పుడు పూర్తిగా మాకు అనుమానం సమాచారం కూడా ఉన్నది. 111 జీవో ప్రాంతంలో కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు ఉన్నాయి, కొని పెట్టుకున్నారు, తద్వారా 10,000 కోట్లు కాజేయాలని దాంతో ఎత్తేస్తానని చెప్పి మాట్లాడుతున్నాం. దీనిపైన కూడా రేపు గవర్నర్ కలబోతున్నాం 10 గంటలకి. గవర్నర్ గారితో విజ్ఞప్తి, ఈ 111 జీవో కింద కల్వకుంట్ల కుటుంబ సభ్యులకి, కుల సభ్యులకి 800 ఎకరాలు ఉన్నాయి బెనామీ ఆస్తులు. ఈ ఎత్తివేయడంలో ఒక కుట్ర దాగున్నది. అక్రమార్జన కొరకే ఇది ఎత్తేస్తుంది తప్ప రైతుల కొరకు కాదు, రంగారెడ్డి జిల్లా ఉన్న ప్రజల కొరకు కాదు, లేక మూసీ నది గాని హిమాయత్ సాగర్ గండిపేట కాపాడడానికి కొరకు కూడా కాదు. ఇంకొక అంశం, ముఖ్యమైన అంశం, విద్యార్థి లోకం గమనించండి. తెలంగాణ ఉద్యమ క్రమంలో ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాంటి. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్త పోస్టులు నిర్మించకుండా, వీసీలు కూడా లేకుండా కొత్త కోర్సులు స్టార్ట్ చేయకుండా గతంలో సమైకాంత రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు బాగుండే. పిల్లలకు హాస్టల్ డబ్బులు కట్టుకుండా వచ్చేది. ఇవాళ డబ్బులు కట్టించుకుని కానీ హాస్టల్ అడ్మిషన్ ఇవ్వకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు కింద నిర్వీర్యం చేస్తా ఉన్నాం, నియామకాలు జరపట్లే. ఇవాళ కొత్తగా నువ్వు 6 యూనివర్సిటీ తీసుకురావడంలో ఒక కుట్ర. దాంట్లో రిజర్వేషన్స్ ఉండే, కొత్త కోర్సులతో సొంత డబ్బులు పెట్టుకుని చేయాలి కాబట్టి నువ్వు ఆ నిర్వీర్యం చేస్తూ
కొత్త విద్యార్థులు తిరుగుబాటు చేస్తారని చెప్పి దానికో కొత్త బోర్డ్ అంటూ పంగనామాలు పెడతా ఉన్నారు. దీనికి కొత్త బోర్డ్ ఎందుకు అవసరము? గతం నియమకాలం ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, దాంతో టెంపరీ రిక్రూట్మెంట్ చేయాలి. యూనివర్సిటీస్ లో 3000 పైన ఖాళీలు ఉన్నట్టు వస్తా ఉన్నాయి. ఇప్పటిదాకా ఒక రిక్రూట్మెంట్ చేయకపోతే నికృష్టపు నీ ఆలోచనతో దీంట్లో మూడవ కుట్ర దాగి ఉంది. నియామకాలు జరగకుండా తిరుగుబాటు కాకుండా ఉండడానికి కొరకంటూ ప్రైవేట్ యూనివర్సిటీస్ కి నువ్వు అనుమతిస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయం నిర్వీర్యం చేసిన కొరకు కొత్త నియామకాలు డ్రామా చేసినావు. ఆ నియామకాలు జరిగాయి. ఇప్పటికే నీకు అనుగుణులైన వాళ్లకు మల్లారెడ్డి లాంటి చదువుల నోటికి యూనివర్సిటీ ఇచ్చినావు, నీ పల్లా రాజేశ్వర నోట్లకి యూనివర్సిటీ ఇచ్చినావు. ఇప్పుడు కొత్త వాళ్ళతోటి నీ యొక్క కుటుంబ సభ్యులతోటి అవగాహన పెట్టుకుని తీసుకొస్తా ఉన్నావు. ఈ మూడు ముఖ్య అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపడుతుంది, ప్రజలకు వివరిస్తుంది, విద్యార్థులకు, రైతులకి, ఇటు చుట్టూ ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 111 జిల్లాల్లో నష్టపోతున్న అసైన్డ్ భూములతో నష్టపోతున్న నిరుపేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, ఓసీ నిరుపేదలకు కూడా అవగాహన కుదురుస్తూ ఈ యొక్క ఉద్యమం చేపట్టబోతుంది.